హరి ఓం. గురుగారు, ఆ సాయిబాబా మీద ఆ పోస్టులు ఏంటి, ఆ వీడియోలు ఏమిటి, ఆపేయకూడదు ఎందుకు, మనకెందుకు హిందువులు డివైడ్ అయిపోతూ ఉన్నారు. శిష్య, నాకేమన్నా సరదన్నా, నాకేమైనా సరదన్నా ఇన్ని వీడియోలు ఇన్ని పోస్టులు కష్టపడి పెట్టేదానికి? నాకేమైనా ఆయన పర్సనల్గా నాకేమన్నా కోపమా, నాకేమన్నా ద్వేషం ఉందా ఆయన పైన? ఏమీ లేదు. నేను ఇంటి బయటకు వస్తే ఎదురుగా సాయి కౌశల్య అపార్ట్మెంట్, అలా నడుచుకుంటూ పోతే ఉండే 5-10 అపార్ట్మెంట్లు అన్నీ సాయి ఎన్క్లేవు, సాయి శ్రీ ఎన్క్లేవు, సాయి నిలయము, ప్రతి దానికి సాయి పేరే. మందుల షాప్కి వెళ్తే సాయి గంగా మెడికల్ షాపు, బైక్ సర్వీస్ సెంటర్కి వెళ్తే సాయి సర్వీస్ సెంటరు, బైక్ స్పేర్లు కొందామన్నా బైక్ కొందామన్నా షిరిడీ సా హోండా, హాస్పిటల్కి వెళ్తే అన్ని ప్రతి హాస్పిటల్లో సాయి ఉన్నాడు. సాయి లేని ప్రదేశమే లేదు, సాయి లేని గుడి లేదు, సాయి లేని దేవుడు లేడు, సాయి లేని హిందూ పేరు లేదు. ఇంకా సరేలే, మనకెందుకు లేని వదిలేస్తే ప్రతి గురువారము బండేసుకుని సాయి 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 అంటూ పెద్ద సాయి విగ్రహం పెట్టి కాళ్ళ కింద మన దేవుళ్ళని పెట్టి తిప్పుతూ ఉన్నారు. నన్ను ఏం చేయమంటావు, నువ్వే చెప్పు. నిజమే గురువుగారు, మీరు చెప్పింది ఏమో అనుకున్నాను. సాయి వీధి వీధిలో సాయి, మనిషి మనిషిలో సాయి, దేవుడిలో సాయి, అంగడిలో సాయి. నిజమే నిజమే, మీరు చేస్తున్నది మంచి పనే, నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను. మీ సపోర్ట్కి ధన్యవాదాలు. ఇప్పుడు కొత్తగా వీడియోలో కొత్త టెక్నాలజీ వాడి గురువుకి శిష్యుడికి రకరకాల మేకప్లు వేసాము. మీ అభిప్రాయాలు కనుక చెప్తే దాన్ని బట్టి దీన్ని ఇంప్రూవ్ చేస్తాము. మర్చిపోకుండా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు చెప్పండి.